రాచకొండ ప్రాంత తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉంది. సినిమా షూటింగ్లకు అనుకూలంగా ఉన్న ఈ ప్రదేశంలో పలు రకాల సినిమా షూటింగ్లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సంస్థ నారాయణపురం మండలంలో పలు ప్రదేశాలలో నల్లమబ్బు మురిసినట్టు, తెల్లజల్లు కురిసినట్టు అనే జానపద గేయాన్ని చిత్రీకరించారు. ఈ గేయం వచ్చే వారంలో రిలీజ్ చేయడం జరుగుతుందని డైరెక్టర్ పరశురామ్ తెలిపారు. నల్ల మబ్బు మురిసినట్టు తెల్ల జల్లు కురిసినట్టు ముత్యంలాగా మెరిసినట్టు నీటైన రత్నాలు ముత్యంలాగా మెరిసినట్టు నీటైన రత్నాలు కలిలు కస్తూరి గంధపు గాలులు అడుగే మొగళ్ళంది మనసి మమ్మల్ని చూపే మసురు పొంది వెలపెంత కురిసింది జోడట్ల బండిలు. ఇప్పుడే ఫోక్ రాకెట్లో యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి జానపద గేమ్ అనేది చిత్రీకరిస్తున్నాము. ఇది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. దీన్ని మీరు ఎంతగానో ఆదరించాలి, మీ ప్రేమలు మాపై చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పరశురామ్ నాగం. ఈరోజు ఫోక్ రాకెట్లో ఒక స్వచ్ఛమైన జానపదం మేము చిత్రీకరిస్తున్నాం. ఇది నల్ల మబ్బుల్లో అనే సాంగ్ ఉంది. ఇది ఫోక్ రాకెట్లో త్వరలో రాబోతుంది. త్వరలో అంటే గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మన సంస్థ నారాయణపూర్లో ఫోక్ రాకెట్ యూట్యూబ్ ఛానల్, మాది ఫోక్ సాంగ్ షూట్ జరుగుతుంది. ఫోక్ రాకెట్ మంచి పల్లె సాంగ్, చాలా బాగుంటుంది. ఇక్కడ మన నారాయణపూర్ లొకేషన్, రాచకొండ గుట్టలు, అన్ని సర్కిల్ లొకేషన్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చి మంచి వండర్ఫుల్ ఫోక్ సాంగ్ తీస్తున్నాం మేము. మా ఛానల్ ఫోక్ రాకెట్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్.